దాదాపు 5 ఏళ్ళు తిరగాల్సి వస్తుంది. తర్వాత మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా వాళ్ళ మిలోటాల్లో బ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కానీ మామూలు కేసులు అనుకోండి, రొటీన్ అయ్యే కేసులు అంటే రాజీ అవుతారు, ఇవి రాజీ కావు. అది అందుకని చెప్పి మేము గ్రామ గ్రామన పోయి మనం చెప్తున్నాము. కాబట్టి మీ మంచి కోసం మీ అందరం ఇంతగానం తిరుగుతున్నామంటే అది అర్థం చేసుకొని, మీకు ఏమున్నా కానీ మీకు ఎస్ఐ గారు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, అవైలబుల్ ఉంటారు. మీకు చిన్న గొడవ అయినా వాళ్ళకి ఫోన్ చేయండి, 100 డైల్ చేయండి, మేము వస్తాము. మీ దగ్గర ఉండి సమస్యను మేము ఒకరోజు కాదు 2 రోజులు కూర్చుంటాం, మేము రెడీ. కానీ మీరు అనవసరంగా మీరు కొట్టుకొని జైలు పాలైతే, ఇప్పుడున్న ఏదో పార్టీ కోసం మీరు కొట్టుకుంటే ఆ నాయకుల పరిస్థితి ఎట్లుందో తెలుసు మీకు. నాయకులు ఇవ్వాలి, ఇటున్నాడు రేపు అటుంటాడా? కానీ వాళ్ళ కోసం మీరు చేసుకుంటే ఏమైతే చెప్పు, ఇబ్బంది మీరు పడతారు. మీకు కోర్టు కేసులు అయితే మీకు బెయిల్ పెట్టుకొని మీరు కోర్టుకు తిరగాల్సింది తప్ప ఏ నాయకులు రక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పార్టీ అభిమానం ఉండాలి, నాయకుల అభిమానం ఉండాలి. మంచి నాయకులకు ఓటేసుకోండి, ఖచ్చితంగా ఓటేయాలి. మీరు